రామాయంపేట మండల వ్యాప్తంగా నూతన పెన్షన్ల కోసం గత ఏడాది కాలంగా దరఖాస్తులు చేసుకున్న నేటి వరకు కూడా నూతన పెన్షన్లు మంజూరు కాకపోవడంతో వృద్ధులు బీడి కార్మికులు వితంతువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే నూతన పెన్షన్లు మంజూరు చేయాలని వారు కోరుతున్నారు. పెన్షన్లు రాకపోవడంతో తాము సమస్యలకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నూతన పెన్షన్ల కోసం తాము దరఖాస్తు చేసుకున్నామని కానీ ఏడాది కాలంగా తిరుగుతున్న పెన్షన్లు మంజూరు కాలేదని అధికారులను అడిగినా సమాధానం లేదని తాము ఆన్లైన్లో అప్లోడ్ చేశామని ప్రభుత్వం మంజూరు చేసినప్పుడు ఇస్తామని అధికారులు అంటున్నారని వెంటనే ప్రభుత్వం తమకు పెన్షన్లు మంజూరు చేసి ఆదుకోవాలని వృద్ధులు వితంతువులు బీడి కార్మికులు కోరుతున్నారు. సంవత్సరం అయింది దాటింది కదా సార్, మరి మరి పింఛన్ వస్తుంది ఏమి వస్తలేదు కదా, మరి ఇవాళ వస్తుంది రేపు వస్తుంది నెలకు వస్తుంది వచ్చే నెలకు వస్తుంది అనుకుంటా ఇక తిరుగుతూనే ఉన్నాము. ఇక వస్తుందేం లేదు, ఇక మాకు తినే తినే కూడా గరీబులో మమ్మతున్నాం తమాం అని మాకు కూడా బాధనే ఉంది కదా, ఇప్పుడు ఇస్తూనే లేరు. మా భర్త కిషన్ చచ్చిపోయి ఇప్పుడు సంవత్సరం దాటింది కూడా, దాటిన నెల కూడా 15 రోజులు బతుకుతున్నాము. పింఛన్ వచ్చినా కానీ ఎట్లన్నా బతుకుతా కదా, నా బతుకుతారు ఆగం చేసిపోయినా మొగోడు, మాకు ఒక రూపాయి కూడా రాలేదు. చచ్చిపోతే అది ఆధార్ కార్డు మీద ఏమో ఎక్కువ ఉన్నది అని రా అప్పుడు పడ్డది ఒక రూపాయి కూడా రాలే, 5 లక్షలు వస్తాయి అని కూడా రాలే. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆసరా పింఛన్లు, వీడో పింఛన్స్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు ప్రభుత్వాలు చేసిన ఒక వీడో అయిందంటే కనీసం ఒక నెలలో 15 రోజులలో పింఛన్ వచ్చేది. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలైన ఒక విడోకు పింఛన్ ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందంటే ఇది ప్రభుత్వం ఉన్నట్ట లేనట్ట. ఈ ప్రభుత్వము ముసలోళ్ళు కనీసం వాళ్లకు పింఛన్ వస్తుంది అనే ఆశగా ఎదురు చూస్తున్నటువంటి రోజులు సంవత్సరం 6 నెలలు గడిచిపోతుంది. ఒక సంవత్సరం 6 నెలలు అయినా ఇప్పటి వరకు వాళ్ళకు పింఛన్ అనేది విడో పింఛన్ రాక వాళ్ళకు ఇబ్బందుల్లో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా తక్షణమే స్పందించి స్థానిక ఎమ్మెల్యే పద్మదేవేంద్ర రెడ్డి గారు మన కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి విడువలకందరికీ అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 57 సంవత్సరాలు వచ్చి కట్ అయినటువంటి రోల్ బ్యాక్ పింఛన్లు ఇప్పటివరకు మన మండల్లో రాలేదు. ఇలాంటి మన మండల్లో ఒక 60-70 ఉన్నాయి. లక్షాపూర్ గ్రామంలో ఇదే రోల్ బ్యాక్ పింఛన్ విషయంలో ఒకసారి గ్రామ పంచాయతీలో వేసి అందరినీ తాళమేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. 10 లక్షలు సీసీ రోడ్ల వరకు నుంచి నా 2 గ్రామ పంచాయతీలు నేను ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపీటీసీగా ఉన్నందుకే ఇవ్వలేదా అనే అనుమానం నాకు వ్యక్తమవుతుంది. మరి అన్ని గ్రామానికి 10-10 లక్షలు ఇచ్చినప్పుడు లక్షాపూర్తో నియల్లగూడక 10-10 లక్షలు ఇవ్వవలసిన బాధ్యత మీ పైన లేదా? లక్షాపూర్ గ్రామస్తులు కానీ తొనియల్ల గ్రామస్తులు కానీ మీకు ఓటు వేయలేదా? నా పరిధిలో ఉన్నటువంటి సదాశివ నగర్ తాండాకి వెళ్దామంటే సరైన దారి లేక నడుచుకుంటా పోలేని పరిస్థితుల్లో ఉన్నట్టు, అక్కడ ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉన్నట్టయితే వాళ్ళకి అంబులెన్స్ పోక రోడ్డు మీదకి ఎత్తుకొచ్చినటువంటి రోజులు ఉన్నాయి. ఇవి మీకు అగుపడతలేవా? వీటన్నిటిపైన తక్షణమే చర్య తీసుకోవాల్సిందిగా సంబంధిత ఎమ్మెల్యే గారిని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను.